ఇది ప్రత్యేకించి నేను చాలా సంవత్సరాల నుంచి నేను చాలా కాలం నుంచి చెప్తా ఉన్నాను. ఇది కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు మిస్ అవుతున్నారు, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు అని చెప్పిన దాంట్లో దానికి సంబంధించిన ఉదాహరణ ఇది. ఈ అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామ పంచాయతీకి సంబంధించింది. నడిగట్ల శ్రీనివాసరావు గారి దంపతులు 16 ఏళ్ల బిడ్డ అమ్మాయి కిడ్నాప్కి గురైంది, మైనర్. మీరు చూస్తే దాదాపు 30,000 మందిలో సగం మంది కంటే దిగువన 65% అదృశ్యమైపోయిన అమ్మాయిల్లో 18 ఏళ్ళ కంటే కింద ఉన్నవాళ్ళు, చిన్న వయసు వాళ్ళు. పోలీసు కాల్ ట్రేస్ అవుట్ చేశారు, చేస్తే ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకుదనేది చెప్తా ఉన్నారు, వాళ్ళ నెంబర్ది తేలిందంట. అలాగే ఇది ఏ కార్లు అయితే తీసుకెళ్ళిపోయారో అదేమో ఇచ్చాపురంలో కూడా ట్రేస్ అవుట్ అయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఒక రెండు అంటే 2 రోజులు దాటితే వెళ్ళిపోయిన అదృశ్యమైన ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. ఈరోజు తల్లిదండ్రులకి ఫస్ట్ మైనర్ బాలికలు వెళ్ళిపోతే అది ప్రేమ వివాహ ప్రేమించారా లేదంటే తీసుకెళ్ళిపోయారా, ఎందుకంటే ట్రేస్ అవుట్ చేశారు, హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశారు. వీళ్ళు వచ్చి ఈ పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి మీరు రిట్ పిటిషన్ ఉపసంహరించుకోండి లేదంటే మిమ్మల్ని పోలీసులు చెప్తా ఉన్నారని. అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? ఇది ప్రతి ఇంట్లో ఉండే సమస్య కదా. ఒక ఆడబిడ్డ వెళ్ళిపోతే అది కిడ్నాప్ గురైందా లేదంటే ఏదైనా సమస్య వచ్చిందా, ఇవన్నీ ఎటువైపు వెళ్ళాలి? పోలీస్ వ్యవస్థ ఎమ్మెల్యేలు ఏం పని చేయనప్పుడు మరి ఎలా చేయాలి దీనికి? నేను మనం మొత్తుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం కానీ మన పార్లమెంట్లో కానీ సమస్య ఇదే. 2 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ కనిపించట్లేదు. ఇది ఊహించుకోండి, ఎవరైనా సరే ఎవరింట్లోనే ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది. నేను చెప్పిన 30,000 పైచిలుకు కేసుల్లో ఈరోజు శ్రీనివాసరావు గారి కుటుంబంలో సమస్య ఇది. ఈరోజు ఆయన ధైర్యంగా వచ్చి చెప్తా ఉన్నారు. ఇదే నేను చిత్తూరు ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను సభాముఖంగా. కోర్టులు పోలీసుల దగ్గర ఎఫ్ఐఆర్ చేశారు, ఎవరు తీసుకెళ్లారు, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ట్రేస్ అవుట్ చేశారు, ఏ కార్లో తీసుకెళ్ళిపోయారో ట్రేస్ అవుట్ చేశారు. చిత్తూరు జిల్లా నన్ను కూర్చోబెట్టి అందరూ ఎస్పీ గారికి ఇదే అడుగుతున్నాను, నా దగ్గరికి వస్తాయి ఇలాంటి ఇష్యూస్. ఇది చాలా ఆవేదంతో కూడుకుంది. ఇది దీని మీద మీడియా దృష్టికి కూడా చాలా వచ్చింది. ఇది సమస్య ఏమైపోతుంది, అధికారులు మీడియా మనందరం స్పందిస్తున్నాం కానీ, మీడియా అందరం స్పందిస్తున్నాం కానీ పోలీస్ శాఖ ఎందుకు దీని మీద ఒక పైనుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎందుకు ఆప్ చేస్తున్నారు? అంటే వైసీపీ వాళ్ళు ఉన్నారా దీని వెనకాల కూర్చోబెట్టి, మరి ఏంటి అర్థం కావట్లేదు? మరి ఎందుకు ఆపుతారు? ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు ముందుకెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు? రిట్ పిటిషన్ ఇద్దని ఎందుకు చెప్తా ఉన్నారు? రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని, హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని ఎందుకు చెప్తున్నారు? ఎవరిని కాపాడటానికి? మరి ఇలాంటప్పుడు పోలీస్ శాఖను కూడా మేము కూర్చోబెట్టి అధికారులతో కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. మరి అందుకని విశాఖ ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకించి స్పందించాలి. ఇది 30,000 మంది పై చిలుకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అందరూ చెప్తా ఉన్నారు ఇంటి ఇళ్ళకొచ్చేసారని చెప్తే ఎక్కడ ఇళ్ళకొస్తే వీళ్ళు ఎందుకు వస్తారు నా దగ్గర? శ్రీనివాసరావు గారు రావాల్సిన అవసరం ఏముంది నా దగ్గర? కంటితడి పెట్టాల్సిన అవసరం ఏముంది? దయచేసి అందుకని మీకు మధ్యలో దాపి మళ్ళీ సాయం కొంచెం లేట్గా కాబట్టి వెంటనే వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే చెప్దామనే ఉద్దేశంతో నేను మీకు ఇది అడ్రస్ చేస్తున్నాను మీడియా వారికి కూడా. ఇది ప్రత్యేకించి దీని మీద అన్నాడు సార్ ఏంటంటే లేదు మీ పిల్లలకి మీరు కాంటాక్ట్లో ఉన్నారు, నాకు అంతా తెలుసు, నాకు ఎక్కడదక్కడే తెలిసిపోద్ది, మీరు కాంటాక్ట్లో ఉన్నారు, మీరు ఎప్పుడు వస్తున్నారు మాకు తెలుసురా, అరే ఓరే అంటాను, ఏవేనా అంటారా మిమ్మల్ని? ఇది సార్ మాట్లాడు. అలాగే ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, వీళ్ళ కుటుంబం మీద కనుక ఎలాంటి దాడులు జరిగినా కేసు మా దగ్గర తీసుకొచ్చినందుకు జనసేన, జనసేన పార్టీ, జనసేన నాయకులు దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. మీరు బెదిరించడాలు ఆపేసుకోండి, బెదిరించడాలు ఆపేసుకోండి. మీరు కూడా ఒక తల్లి బిడ్డలే కదా, మీకు ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ తప్పు చేయనప్పుడు ఎందుకు బెదిరిస్తున్నారు వీళ్ళు, వైసీపీ నాయకులు? మీరు ధైర్యంగా ఉండండి, మేము మాట్లాడుతాం.